తిరుపతిరెడ్డి బూతు పురాణం కొడంగల్లో షాడ సీఎం అభివృద్ధి అంటే తల పగలగొడతారా మాదాపూర్లోని ఇంటి నుంచి సీఎం అన్న తిరుపతి రెడ్డి రాజకీయం ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్లో పేదల భూములకు ఎసరు పొట్టగొట్టని వేడుకుంటే బూతులతో సమాధానం ఫార్మా కంపెనీ అని ఎవడు చెప్పాడని ఎదురు ప్రశ్న డాక్యుమెంట్ లో చూపించేసరికి ఫార్మా పరిశ్రమలు ఎక్కడ లేవా అని కూడా బుకాయింపు తెలివి ఎక్కువైందని జులూస్లు తీస్తున్నారని బెదిరింపులు వీడియో తీసిన యువకుడిపై తిరుపతి రెడ్డి గన్మెంట్ దాడి మార్చి మూడున మాదాపూర్లోని తిరుపతి రెడ్డి ఇంట్లో ఘటన ఆడియో సంపాదించిన తెలంగాణ రేవంత్ సోదరుడి దౌర్జన్యం ఎఫెక్ట్ అంటూ ఎక్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసింది అసలు ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో షాడో సీఎం షాడో ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది కంపెనీలు రావాలన్నా చివరికి ఎవరినైనా బెదిరించాలన్నా అంతా తిరుపతి రెడ్డి చూసుకుంటున్నారు పేదలా పెద్దలా అని తేడా లేదు తమ మాట వినకుంటే దౌర్జన్యం చేయడం ఒకటే మార్గం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు స్థానికులు ఆరోపిస్తున్నారు తమ నోటి కార్ కూడు లాగేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి రెడ్డి గుండెపోటు వచ్చింది వెంటనే కుటుంబ సభ్యులు ఆయన మాదాపూర్లోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో స్టంట్ వేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని తెలుస్తుంది ఇగో ఏంది అంటే ఇదంతా మన దోస్తు గారు ఆయనకు పంచుకు పంచు ఇగో చూడు షాడో సీఎం పరిస్థితి అని మంచి పెద్ద వేసిండ ఇగో ఇక్కడ మళ్ళీ ఏంది అంటే ప్రేమ వాడు మంచిగా ఇగో చూడు ఇగో గిట్లుంటుంది జర్నలి జర్నలిస్టులతో పెట్టుకుంటే ఏదైనా జరుగుతుంది సీఎం తిరుపతి తిరుపతిరెడ్డి గ్రామస్తుల మధ్య జరిగిన సంభాషణ యథాతథంగా కూడా మీరు బయట చూడొచ్చు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతున్నది అంటే ఒకటే మాట ఇక్కడ అన్నదమ్ములంతా కలిసి రాజ్యం వెళ్తున్నారు గతంలోనే ఏమైనా అంటే తెల్లారు లేతే కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన మరి ఇక్కడ వీలు చేసేదేంది దాని తాత ముత్తాత కంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఈ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాల్సిందే మంచి మన రాజ్యం మనకు రావాల్సిందే ఇగో దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా గవర్నర్కి అయితే హైకోర్టు షాక్ ఇచ్చింది ఇది మీ అందరికి తెలిసిన విషయమే